ఇక వివరాల్లోకి వెళ్తే సాగరుల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివేకానంద సమావేశ మందిరంలో భగీరథ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి బీసీ కార్పొరేషన్ ఏడి మయూరి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ముఖ్య అతిథిగాను, నగర మేయర్ శుంకర శివప్రసన్న విశిష్ట అతిథిగాను, సగర్ కార్పొరేషన్ డైరెక్టర్ అప్పయమ్మ వెంకటేష్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు కృతిక శుక్ల, శివప్రసన్న, అప్పయమ్మ, సగర సంక్షేమ సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం జిల్లా అధ్యక్షులు నక్కా కిషోర్లు భగీరథ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అధికారులు సగర సంఘం నాయకులు భగీరథ చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించారు. అనంతరం అతిథులు కలెక్టర్ కృతిక శుక్ల, మేయర్ శుంకర శివప్రసన్న, అప్పయమ్మ వెంకటేష్లను సగర సంఘం అధ్యక్షులు నక్కా కిషోర్ శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్బీఎస్ సుబ్బలక్ష్మి, సగర సంఘం నాయకులు మలికి శ్రీనివాసరావు, నక్కా శ్రీనివాసరావు, గుర్రాల స్టీఫెన్, నక్కా వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. రాష్ట్ర పండుగగా అఫీషియల్గా ఈరోజు భగీరథ జయంతి నిర్వహించడం జరిగింది. సగర కులం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా నిరవిరామ పోరాటం చేస్తున్నాం. ఈ భగీరథ జయంతి అనేది రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, భగీరథ మహర్షిని గుర్తించాలని చెప్పేసి మా ప్రయత్నానికి అఫీషియల్గా జీవో ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా సంఘం యావత్ తరఫున రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకి రూపకల్పన చేసి సగర్ల అభివృద్ధికి తోడ్పడుతుందని ఈ ప్రభుత్వం, మేము ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ, నా పేరు నక్కా కిషోర్, తూర్పుగోదావరి జిల్లా అలాగే కాకినాడ జిల్లా నాలుగు జిల్లాల ఉమ్మడి అధ్యక్షుడు, అలాగే జే అప్పయమ్మ వెంకటేష్, మా రాష్ట్ర సగర్ కార్పొరేషన్ డైరెక్టర్